246,000 మందికి ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలా డిబిటి నాన్ డిబిటి ఇలా రెండు పథకాలను కూడా కలిపి చూస్తే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో అక్షరాల నా కాపు ఒక చెల్లెమ్మల కుటుంబాలకు మాత్రమే 39,247 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి ఇదే 4 సంవత్సరాల కిందట గత ప్రభుత్వంలో ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం ఈ 39,247 కోట్ల రూపాయలకలో కనీసం 10% కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు అన్నది గమనించమని అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథన్ కమిషన్ పేరిట చేసినది ఒక మోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాలు పంచటం సాధ్యం కాదని తెలిసినా కూడా చేసినది మరో మోసం. అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు. మీ బిడ్డ ఎప్పుడు మోసం చేయబోడు. ఇక మన మానిఫెస్టోలో చెప్పిన వాగ్దానం ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని, ఇలా 5 సంవత్సరాలలో కాపుల సంక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పడం జరిగింది. కానీ మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో డిబిటి అయితేనేమి, నాన్ డిబిటి అయితేనేమి, వారి సంక్షేమానికి అంతకంటే ఎక్కువ మరో 4 అడుగులు ముందుకు వేస్తూ దేవుడి దయ వల్ల 39,247 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా చేశాం. చేయలేనిది అబద్ధాలు చెప్పకుండా చేయలేము అని చెప్పామే తప్ప బాబు మాదిరిగా మనం మోసం ఎవరికీ చేయలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి నిజాయితీ మీ బిడ్డ చూపిస్తా ఉన్నా, ఇలాంటి నిజాయితీ లేకుండా తన జీవితం అంతా కూడా సామాజిక వర్గాలన్నింటినీ కూడా వంచించి 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి 4 మాటలు చెప్తాను. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. దురదృష్టం ఏమిటి అనంటే ఎన్ని దొంగతనాలు చేసినా ఎంతటి దోపిడీ చేసినా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు. కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు. చట్టం ఎవరికైనా ఒకటే.
మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారే ఇంతకాలం లేరు ఇప్పుడు ఆ వాయిసులు గలంబిపుతా ఉన్నాయి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిపుతా ఉన్నాయి ఈ గలం ఈ వాయిసులు గలంబిప్పే కొద్ది జీర్ణించుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ దొంగల ముఠ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు గురించి రెండు ప్రస్తావనలు మీ ముందర ఉంచుతాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు దొంగగా దొరికినా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికినా కూడా అడ్డంగా నిలువులా దొరికినా కూడా గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి